అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో సీఎం కేసీఆర్ పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని చెప్పారు. టిఆర్ఎస్ సంక్షేమ పాలన చూసి ఓర్వలేక కాంగ్రెస్ బీజేపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కోరట్ల మున్సిపల్ పరిధిలోని 4వ వార్డులో 185 మంది లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ కార్డులను అందజేసిన ఎమ్మెల్యే దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ అత్యధికంగా పెన్షన్లు అందజేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. మా పెద్ద కొడుకు అని చెప్పాడు. మరి పెద్ద కొడుకును కాపాడుకుందామా లేకుంటే దత్తత కొడుకును తెచ్చుకుందామా? మీరే ఆలోచించాలి. ఇది మన కొడుకు, మన కుటుంబం, తెలంగాణ మనది, మన వెళ్తాం. ఎవడైనా వేరే ఏ పార్టీలు వచ్చినా కానీ ఇక్కడికి వెళ్ళి నడది. అంత ఢిల్లీకి వెళ్ళి నడుతుంది, గుజరాత్ నుండి నడుస్తుంది అని మనది మాత్రం నడదు. పోవాలి, ఢిల్లీలో ఆర్డర్ తీసుకోవాలి, ఓ మంత్రిని తీయాలని తీయాలి, ఓ ముఖ్యమంత్రిని తీసేయాలని తీయాలి. ఆ విధంగా జరిగింది కనుక మీరు అందరూ ఆలోచించి పెద్ద మనసుతో ఇంకా సంవత్సర కాలం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు వస్తాయని చెప్తాం కానీ ఎప్పుడు పెడతారు చెప్పండి. కోరుకుంటే